ప్రజా సంకల్ప పాదయాత్ర 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి ఆధ్వర్యంలో బనగానపల్లిలో పాదయాత్ర నిర్వహించారు. కర్నూలు జిల్లా బనగానపల్లి పట్టణం అవుకుమెట్ట వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వైసీపీ శ్రేణులు. ఏది చేసినా కూడా ఆయన చేసినట్టుగా మరి 2 సంవత్సరాల కన్నా మేము ఎందుకు చేసినట్టు నాకు అర్థం కావడం. ఎందుకంటే ఒకటి పూర్వకాలం ఒక శాస్త్రం ఉంది, పిల్లోడు తెచ్చినా కూడా ఉయ్యాల మళ్ళీ మన మరవలేదని చెప్పి ఆయన ఉయ్యాల పిల్లోడు ఉండడు, ఉయ్యాలలో పిల్లోడు తెచ్చిపోయేటాడు, ఉయ్యాల ఊతనే ఉంటుంది, పుట్టుతనే ఉంటాడు, ఇంకా పిల్లోడు ఉండడు. ఆయన కూడా ఇంకా అధికారం ఉంది, నేను ఎమ్మెల్యేగా ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇంకా బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడని చెప్పి ఊహించి కలలు కంటా ఉన్నాడు. ఆ కలలు ఎప్పటికీ నిజం కావాలి, ఎందుకంటే ఎప్పుడు మోసం చేసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ, అవన్నీ కూడా నిజం కావు. కళలు పగటి కళలు మాత్రమే, అవి పనికొచ్చే కళలు కాదు. ఏదైనా ఒక డెవలప్మెంట్ చేస్తే ఒక ఇది కనపడతా ఉంది, ఈరోజు రోడ్లు వేస్తా ఉన్నా కనపడతా ఉంది, ఇక డెవలప్మెంట్ కనపడతా ఉంది. ఇన్ని డెవలప్మెంట్ కనపడినా కూడా ఇంతక అధికారం పోయినా ఈరోజు మిమ్మల్ని మూతి మీద ఉమ్మేసి మీరు వెళ్ళిపోండి, మీరు పనికిరారు, రాజకీయాలు పనికిరారు అని చెప్పి ఉమ్మేసి మిమ్మల్ని వెళ్ళేసినా కూడా ఇంకా సిక్కు లేకుండా ఇంకా పదవి పట్టుకొని అలవాటు, ఇంకా మేమే ఉన్నాము, ఇంకా మేమే అధికారంలో ఉన్నాము, ఇంకా మేమే చేసినాము అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాను. వాళ్ళకి సిక్కు ఉండాల, ఏదైనా ఒక మాట మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలు ఏమనుకుంటారు, ఏ ప్రభుత్వం శాంక్షన్ అయింది, ఏ ప్రభుత్వంలో రోడ్లు వేస్తామన్నారు అనేది కూడా తెలుసుకోకుండా ఈరోజు వాళ్ళు మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఈ యొక్క సంక్షేమం, ఒక దిక్కు సంక్షేమము, ఒక దిక్కు అభివృద్ధి, రెండు కూడా రెండు కన్ను మాదిరి చూసి ఖచ్చితంగా ఈరోజు ప్రతిదీ ఏది కూడా తక్కువగా